సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత చూద్దాం. యవన స్వరూపి ఐక్య దర్శన స్వాదిదలే సంశయ నిరసినయాత ద్వైతా గాలవిలే గోపీ చందా మందాత్యాంచి ఉద్దరులే మోహిన వంశీ జన్మని లోకాతార్యలే దేవ జయ దేవ దత్తావధూత ఓ సాయి అవధూత జోడుని కర తవ చరణి దేవీ తమాదా జయ దేవ జయ దేవ. ఇందులో చూడండి, యవన స్వరూపి ఐక్య దర్శనత్వా దిదలే సంశయ నిరసునియ తద్వైత ద్వైత ఘాళ విలే అంటున్నాం. అంటే ఏమిటి? మోహిన యవనస్వరూపు, యవనస్వరూపుగా దర్శనమిచ్చారు కదా బాబా. యవనులు అంటే ముస్లిం, యవనులు అని పిలుస్తూ ఉంటారు వారిని ఇస్లాం సోదరు, ఇస్లామిక్ మతానికి సంబంధించిన వ్యక్తులు. కాబట్టి యవనస్వరూపు ఐక్య దర్శనత్వాదిదలి బాబా, నువ్వు మాకు ప్రారంభంలో ఫకీర్లాగా కనిపించావు కదా. కారణం, బాబా సిరికి వచ్చిన మొదటి రోజుల్లో ఎలా దర్శనమిచ్చాడు? ఫకీర్, ఫకీర్, ప్యూర్ ఫకీర్ సాంప్రదాయం. అందుకే చూడండి, సాయిబాబా సాంప్రదాయము ఇస్లామిక్ సాంప్రదాయంతో వచ్చాడు ఆయన, ఫకీర్ సాంప్రదాయంలో వచ్చాడు. మన హిందువులు సన్యాసి అంటున్నాం, యోగి అంటాం, లేదు మహానుభావుడు ఇంకో రకంగా పిలుస్తాం. కానీ ఇస్లామిక్ ప్రకారము ఫకీర్ అంటారు, సూఫీ ప్రకారం ఫకీర్ అంటే మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా. కాబట్టి అటువంటి ఫకీర్ సాంప్రదాయం శిరిడీ సాయిబాబా. ఫకీర్ సాంప్రదాయం ఎలా ఉంటుందంటే, పూర్తి స్థాయి అంతర్ముఖుడైపోయి ఆత్మ అనుసంధానంతో ఉంటాడు. అక్కడ ఉపక్రియలు అన్నీ అసలు ఏముండవు, పూర్తిగా మునిగిపోయి ఉంటాడు, అలా ఉంటాడు. కాబట్టి సాయిబాబా జీవిత చరిత్ర చూసినట్లయితే బాబా అందుకే హిందూ ముస్లింల సమైక్యత కోసమే అవతరించాడు అక్కడ. చూడండి, కారణం బాబా అవతరణకు పూర్వం మరాఠా దేశంలో హిందూ ముస్లింల ఘర్షణలు విపరీతంగా జరుగుతూ ఉండేవట, కొట్టుకుని చంపుకొని. అలా ఆ సమయంలో బాబా ఫకీర్ రూపంలో వెలిసి ద్వారకామాయలో నివసించి హిందూ ముస్లింల మధ్య సఖ్యతను చేర్చాడు బాబా. అందుకే ఏం చేసేవాడు బాబా, అబ్దుల్ బాబాతో రోజు ఖురాన్ చదివించేవాడు ఉదయం, మార్నింగ్ 5:15 దుని ముందు కూర్చున్నవాడు అని పారసీ భాషలో ఎన్నో ఎన్నో మాటలు చెప్పడం జరిగింది బాబా. అనుకుంటూ ఉండేవాడు అబ్దుల్ బాబా. ఏం చేసేవట, బాబా వెనక కూర్చొని సాయిబాబా మాట్లాడినటువంటి పార్సీ భాషలోని మాటలన్నిటిని పుస్తకం కలము కాగితం తీసుకొని రాశాడని ఇప్పటికి కూడా మీరు చూడొచ్చండి. మనం చావడి ఆపోజిట్గా అబ్దుల్ బాబా కుటీర్ ఉంటుంది. అబ్దుల్ బాబా కుటీరంలో వాళ్ళ మనవాళ్ళు ముని మనవాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గర అబ్దుల్ బాబా రాసినవి ఉన్నాయి. మన కౌంటర్లో శిరిడి క్షేత్ర దర్శనం అని చెప్పి సీడీ ఉంది, అందులో మేము అవన్నీ షూట్ చేయడం జరిగింది. దగ్గరుండి అబ్దుల్ బాబాకి బాబా ఇచ్చిన సతక, అబ్దుల్ బాబాకి బాబా ఇచ్చిన ఆ డొక్కు, అబ్దుల్ బాబాకి బాబా ఇచ్చినటువంటి ఆ అదేమంటే తీగ కర్ర ఇనప చువ్వ, ముఖ్యంగా మసీదుల్లో వీపు మీద తడతారు వాళ్ళు, ఇప్పటికి కూడా అబ్దుల్ బాబా కుటీర్లో చేస్తారు వాళ్ళు. అవన్నీ బాబా ఉపయోగించి అబ్దుల్ బాబాకి ఇవ్వటం అనేది జరిగింది. అబ్దుల్ బాబా ఆ విధంగా ప్రతిరోజు ఉదయాన్నే బాబా వద్ద కూర్చొని ఇవన్నీ రాసేవాట. అంటే ఎంత గొప్ప అదృష్టవంతుడు చూడండి అబ్దుల్ బాబా. కాబట్టి ఆ విధంగా ముస్లిం సోదరులతో నమాజ్ చేయించేవాడు మసీదు ద్వారకమైలో. మరలా హిందూ సోదరులతో కర్పూర హారతులు, గంట కొట్టడాలు, ప్రసాద నివేదనలు, హారతి పాటలు ఇవన్నీ చేయించేవాడు. ఇద్దరిని సమానంగా చూశాడు, సమానంగా ప్రేమించాడు. సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాను. జై సాయినాథ్.